ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్. మియమోటో ముషాషి అనే ఫిలాసఫర్ లైఫ్ నుంచి, తన టీచింగ్స్ నుంచి మనం సెల్ఫ్ డిసిప్లిన్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. మియమోటో ముషాషి ఈయన హిస్టారికల్ సమురై వారియర్, అలాగే ఒక గ్రేట్ ఆర్టిస్ట్ కూడా. ఈయన ఎప్పుడు కూడా తన బ్రెయిన్లో ఉన్న సూత్రాలను, కొన్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యి సక్సెస్ని మరియు ప్రశాంతతను పొందాడు అని చెప్తూ ఉంటాడు. ముషాషి గారు తన ప్రజలతో ఏమంటారంటే, రియాలిటీని యాక్సెప్ట్ చేయండి అని చెప్తారు. మీరు చేసే పనిలో మంచి జరిగినా చెడు జరిగినా ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేయండి. మనం ఆ పని చేయలేకపోయినా, మనం ఆ కారు కొనలేకపోయినా, మన దగ్గర గోల్డ్ లేదే డబ్బు లేదే అని అనవసరమైన చింత పడకూడదు అని చెప్తుంటాడు. ఈయన ఫాలో అయ్యే మరో ప్రిన్సిపల్ ఏంటంటే, మనకు ఇష్టమైన వాళ్ళు దూరమైనప్పుడు మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడంలో మాస్టర్ అవ్వమని చెప్తుంటాడు. అన్నిటికంటే ముఖ్యమైన చివరి ప్రిన్సిపల్ ఏంటంటే, అవాయిడ్ జెలసీ, అసూయ కుళ్ళు కుతంత్రాలకు దూరంగా ఉండండి. ముషాషి గారి బోధనలు మన డైలీ లైఫ్లో అప్లై చేయొచ్చు. దీనివల్ల మెంటల్ డెవలప్మెంట్ మరియు ఎమోషనల్ స్ట్రెంగ్త్ని మనం పొందవచ్చు. ముషాషి గారు ఒక గొప్ప మీటింగ్లో ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటంటే, కేవలం నిజాలు మాట్లాడడం వల్ల 100కి 100 ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని చెప్పాడు. ఒక్క పని మీదనే ఫోకస్ పెట్టండి, అప్పుడే మీరు ఆ పనిలో ఉన్న అందాన్ని ఆనందాన్ని చూడగలుగుతారు అనే ఈ గొప్ప సేయింగ్ని మియమోటో ముషాషి గారే చెప్పారు. చెప్పాలంటే ఇది మన డైలీ లైఫ్లో ఖచ్చితంగా పాటించాల్సిన సేయింగ్. ప్రెజెంట్ డేస్లో చాలామంది మల్టీటాస్కింగ్ చేయడం అలవాటు పడిపోయారు. దీనివల్ల మనం ఏ పనిలో కూడా ఎక్సెల్ అవ్వలేకపోతున్నాం. ప్రతి క్షణం ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉండాలి. ఆ నాలెడ్జ్ని మీ ఓన్ లైఫ్లో అప్లై చేయమని ముషాషి గారు తన ప్రజలతో చెప్తూ ఉండేవారు. డిసిప్లిన్ ద్వారా మనం కోరుకున్న విజయం సాధించగలమని. మరి ఆ డిసిప్లిన్ నుండి మనల్ని దూరం చేసేది ఏంటో తెలుసా? అదే అటాచ్మెంట్, ఒకరి మీద అమితమైన ప్రేమ, వస్తువుల మీద వ్యామోహం వల్ల మనకు అవి ఎక్కడ దూరం అయిపోతాయో అనే భయంతో ఏ పని ఒక డిసిప్లిన్తో చేయలేం. సో డిటాచ్ యువర్ సెల్ఫ్ విత్ అన్వాంటెడ్ రిలేషన్స్ అండ్ థింగ్స్ అండ్ ఓన్ యువర్ డిసిప్లిన్. చివరగా ముషాషి గారు చెప్పేది ఒక్కటే, సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఇన్ లైఫ్. మన జీవితాన్ని మార్చేది సెల్ఫ్ డిసిప్లిన్ ఒక్కటే. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే కేవలం గోల్స్ అచీవ్ చేయడమో సక్సెస్ఫుల్ అవ్వడమో కాదు, ఇది ఒక మైండ్ సెట్. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మీ మైండ్ సెట్ అవ్వాలి. మీరు చేసే ప్రతి పనిలో సెల్ఫ్ డిసిప్లిన్ రోల్ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే నీకు ఏం కావాలో తెలుస్తుంది. దాన్ని పొందడానికి ఎన్ని ఇబ్బందులనైనా ఎన్ని కష్టాలనైనా దాటుకొని సాధిస్తారు, మీకు అంత విల్ పవర్ ఉంటుంది. సెల్ఫ్ డిసిప్లిన్ని మాస్టర్ చేయండి, మీ లైఫ్ని చేంజ్ చేసుకునే శక్తిని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా వీడియో కింద కమెంట్స్ చేయండి. మనం ఆ టాపిక్ మీద కూడా వీడియోస్ చేద్దాం. లాస్ట్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.